ఈరోజు మన తిరుపతి వేదికగా గౌరవనీయులు పెద్దలు తిరుపతి శాసనసభ్యులు భూమన కర్ణాకర్ రెడ్డి గారు తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ గారు వారి యొక్క సమక్షంలో ఈ యొక్క గ్రంథ ముద్రణ చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు విశ్వేశ్వరరావు గారు రాజా చంద్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు దుర్గా ప్రసాద్ గారు శాఖ నాగరాజ్ గారు వాకా ప్రసాద్ గారు గౌరవనీయులు జయరామ్ గారు గౌరవనీయులు బాలగారు వీరందరి సమక్షంలో ఇంకా రాబోతున్నటువంటి పెద్దల సమక్షంలో ఈ మానవ వికాస వేదిక రాజా చంద్ర ఫౌండేషన్ కలిసి మహాప్రస్థానాన్ని మళ్ళీ మరొక్కసారి ఒక మహాగ్రంథంగా ఒక పెద్ద గ్రంథంగా ఒక ఉద్గ్రంథంగా ఆవిష్కరించుకోబోతూ ఉన్నాం. దానికి ముందుగా మహాప్రస్థానంలో ఉన్నటువంటి గేయాలన్నీ కూడా అందరికీ కూడా మరొక్కసారి పునఃపరిచయం చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి సాహితీ మిత్రులు పెద్దలు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క గేయాన్ని ఒక్కొక్కరు చదువుకుంటూ వస్తారు. అలా చదువుకుంటూ రావాల్సిందిగా ముందుగా శాఖ నాగరాజు గారిని ప్రారంభించవలసిందిగా మనసారా కోరుతున్నాను. కర్షకుల కోసం పీడితుల కోసం ఆయన కలం పట్టి కవిత్వాన్ని మానవ కళ్యాణానికి అంకితం చేసిన మనిషి. 83 ఏళ్ల క్రితం శ్రీశ్రీ ఒక మాట అంటాడు, లేదు సుఖం లేదు సుఖం లేదు సుఖం జగత్తులో, బ్రతుకు వృధా చదువు వృధా కవిత వృధా వృధా వృధా, మనమంతా బానిసలం గానుగలం పీరుగలం, వెనుక దగ్గ ముందు దగ్గ కుడి ఎడమల దగా దగా, మనది ఒక బ్రతుకైన కుక్కల వలె, మనది ఒక బ్రతుకైన సందులలో పందుల వలె అని ఆక్రోశించాడు మహాకవి. వ్యవస్థలో ఉండే అసమానతల్ని, మనుషుల్లో ఉండేటువంటి అవగుణాల్ని, క్రూరత్వాన్ని ఈ మాటల్లో కొద్ది మాటల్లో ఇదే ఇక్కడ రాశాము. అనితర సాధ్యము నా మార్గం అన్నాను. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్య మంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాద్యములు సమరావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చెవులిస్తాను. కమ్మరి కొలిమి కొమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్న నా వినుతించే నా విరుతించే నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం. యువకులుగా ఉన్నప్పుడు మహాప్రస్థానం చదివితే కమ్యూనిస్ట్ భావాలు లోపల జీర్ణించుకొని వ్యక్తులు ఉండరు అని నా అభిప్రాయం. అది నా స్వానుభవం కూడా. అలాంటి మహావ్యక్తి మహాకవి అనిపించుకున్న వ్యక్తి శ్రీశ్రీ గారి మహాప్రస్థానం నుంచి ఒక గేయాన్ని నేను ఈరోజు చదువుతాను. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి 3 రోజులు ఒక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక సముద్రపు నావరీతిగా సంచరిస్తూ సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చెండ చండం తీవ్ర తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే రాపిస్తే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం. కళ్ళు వాకిట నిలిపి చూచే పల్లెటూళ్ళలో తల్లి ఏమని పలవరిస్తుందో చింత నిప్పుల లాగున కన్నుల చెరిగిపోసే మంటలెత్తగా గుండు సూదులు గుచ్చినట్లై శిరోవేదన అతిశయించగా రాత్రి నల్లని రాతిపోలిక గుండె మీదనే కూరుచుండగా తల్లి పీల్చే కళ్ళ దృశ్యం కళ్ళ ముందట గంతులేయగా చెవులు సోకని పిలుపులేవో తలచుకుంటూ కలత కంటూ తల్లడిల్లే కళ్ళగిల్లే పల్లెటిల్లే బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం. గగనమంతా నిండి పొగలాగు కమ్మి బహుళ పంచమి దోసన భయపెట్టు నన్ను ఆకాశపు టడారినంతటా ఆకట ఈరేయి రేగింది ఇసుక తుపాను గాలిలో కానరాని గడుసు దయాలు భూ దిమ్మరల మధ్య ఈదుతున్నాయి. నోరెత్తి ఓరెత్తి నొగల సాగరము కరి కలేభారము కదలదు కొండ ఆకాశపు డడారలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటె లాగుంది జాబిల్లి విశ్వమంతా నిండి వెలిబూది ఓలే బహుళ పంచమి జోష్ణం భయపెట్టనండి. అద్వైతం ఆనందం ఆర్ధవమైతే అనురాగం అంబరమైతే అనురాగపు టంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం. నీ కంకణ నిక్వాణములో నా జీవన నిర్వహణములో నీ మదిలో డోలలు తూగి నా హృదిలో జ్వాలలు రేగి నీ తలపున రేకులు పూస్తే నా బలపున బాకులు దూస్తే
మరణానికి ప్రాణం పోస్తాం, స్వర్గానికి నిచ్చెన వేస్తాం. హసనానికి రాణివి నీవై, వ్యసనానికి బానిసనేనై. విషమించిన మధీయ ఖేదం, కుసుమించిన త్వదీయ మోదం. విషవాయువులై ప్రసరిస్తే, వినితేనియలై ప్రవహిస్తే, ప్రపంచమును పరిహాసిస్తాం, భవిష్యమును పరిపాలిస్తాం. వసంత సమీరం నీవై, హేమంత తుషారం నేనై. నీ ఎగిరిన జీవన విహంగం, నా పగిలిన మరణ మృదంగం. చిగురించిన తోటలలోనూ, చితునుంచిన చోటులలోనూ, వలయములై చెలించినప్పుడే, విలయములై జ్వలించినప్పుడే, కాలానికి కళ్ళం వేస్తాం, ప్రేమానికి గొళ్ళం తీస్తాం. నీ మోబికి కావిని నేనై, నీ బావికి దేవిని నేనై. నీ కంకణ నిక్వాణంలో, నా జీవన నిర్వాణంలో, ఆనందం అర్ణవమైతే, అనురాగం అంబరమైతే, ప్రపంచమును పరిహాసిస్తాం, భవిష్యమును పరిపాలిస్తాం. దాదాపు 1980 శతాబ్దంలో కేవలం గోడలు చూసి విప్లవాలు భావాలు ఆలోచనంతా పంచుకునేటువంటి మాకు అక్షరాలు అర్థాలు తెలియని రోజుల్లో ఈ కవిత్వంలో ఉండే భాషే మమ్మల్ని ఊరించి శాసించిన రోజుల్లో మేము శ్రీశ్రీకి అభిమానమైనటువంటి ఆ స్వర్ణయుగ రోజులు మళ్ళీ రావాలని, యువత అటువైపు మళ్ళాలని ఆశిస్తూ ఈ కవితను చదివిన విశ్వనాథ్ రెడ్డి. ఉన్మాది అలకలన్నీ ఆట కట్టిన, భూమికలన్నీ ప్రోము పట్టిన, కాగితం వల్లే పలచబారిన వెర్రివాడ కుర్రవాడ. వీధికంతా విక్కిరింతగా, ఊరికంతా దిష్టిబొమ్మగా, తూము పక్కన ధూళిలోనే తూలుతున్నావా. నీవు చూసే వెకిలి చూపు, నీవు తీసే కూనిరాగం, మాకు తెలియని నీ ప్రపంచపు మహారణ్యపు చిక్కుదారులు. వెర్రివాడ కుర్రవాడ, నిన్ను చూసి చూడనట్లే తెలివి మీరిన పెద్ద మనుషులు తొలగిపోతారు. వెర్రివాడ కుర్రవాడ, క్షమిస్తావా సహిస్తావా? బుద్ధిమంతులు నీకు చేసిన దురన్యాయాన్ని అట్లు చూడకు, అట్లు పాడకు, మమ్ము వేలాకోలమాడకు. వెర్రివాడ కుర్రవాడ వేడుకుంటాం. మొత్తం మీద ప్రపంచంలో ఉన్న వృద్ధుల దీనహీన స్థితిని వర్ణించే గేయం ఇది. పేరు భిక్షు వర్షీయసి. దారి పక్కన చెట్టు కింద ఆరిన కుంపటి విధాన, కూర్చున్నది ముసల్దొకతే, మూలుగుతూ ముసురుతున్న ఈగలతో వేగలేక, ముగ్గుబుట్ట వంటి తల, ముడుతలు తేరిన దేహం, కాంతిలేని గాజు కళ్ళు, తనకన్నా శవం నయం, పడిపోయిన జబ్బు చేసి అడుక్కునే శక్తి లేదు, రానున్నది చలికాలం, దిక్కులేని దీనురాలు, ఏళ్ళు ముదిరి కీళ్లు కదలి, బతుకంటే కోర్కె సడలి, పక్కనున్న బండరాతి పగిదిగనే పడి ఉన్నది. ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది. ఎముక ముక్క కొరుక్కుంటూ ఏమీ అనలేదు కుక్క. ఒక ఈగను పడవేసుకు తొందరగా తొలగి తొండ, క్రమ్మే చిమ్మ చీకట్లు దుమ్ము రేగినంతలోన, ఇది నా పాపం కాదని ఇగిరి వచ్చి ఇంగిలాకు. ధన్యవాదాలు. శీర్షిక చేదు పాట మహాప్రస్థానంలోనే. అవును నిజం, అవును నిజం, అవును నిజం, నీవన్నది 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 నిజం నిజం. లేదు సుఖం, లేదు సుఖం, లేదు సుఖం జగత్తులో. బ్రతుకు వృధా, చదువు వృధా, కవిత వృధా, వృధా వృధా. మనమంతా బానిసలం, గానుగులం, పీనుగులం. వెనుకు దగ ముందు దగ, కుడి ఎడమల దగా దగ. మనదే ఒక బ్రతుకేనా, కుక్కల వలె నక్కల వలె, మనదే ఒక బ్రతుకేనా, సందులలో పందులమై. నిజం సుమి, నిజం సుమి, నీవన్నది నిజం సుమి. బ్రతుకు ఛాయ చదువు మాయ, కవిత కరక్కాయ సుమి. లేదు సుఖం, లేదు రసం, చేదు విషం జీవఫలం, జీవఫలం చేదు విషం, చేదు విషం చేదు విషం. అవును నిజం, అవును సుమా, అవును నిజం, నీవన్నది 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 నిజం నిజం. ధన్యవాదాలు. మహాప్రస్థానం అన్నటువంటి వారు రచించినటువంటి కవితను ఈరోజు నేను మీ ముందుంచుతాను. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పోదాం పై పైకి. కదం త్రొక్కుతూ, పదం పాడుతూ, హృదంతరాలం గర్జిస్తూ, పదండి పోదాం. వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం? దారి పొడుగున గుండె నెత్తురులు తర్పణ చేస్తూ, పదండి ముందుకు, పదండి ముందుకు, పోదాం పోదాం. బాటలు నడిచి, పేటలు కడచి, కోటలన్నింటినీ దాటండి. నదీ నదాలు, అడవులు కొండలు, ఎడారులా మన కడ్డంకి. పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పోదాం పై పైకి. ఎముకలు కృళ్ళిన, వయసు మళ్ళిన సోమరులారా చావండి. నెత్తురు మండే, శక్తులు నిండే సైనికులారా రారండి. హరోం హరోం హర, హర 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 హర, హరోం హర అని కదలండి. మరో ప్రపంచం, మరో ప్రపంచం.
దరిత్రి నిండా నిండింది పదండి ముందుకు పదండి త్రోసుకు ప్రపంచనం వలె హోరెత్తండి భావ వేగమున ప్రసరించండి వర్షకాభ్రమున ప్రళయ ఘోష వలె పెలపెల పెలపెల విరుచుకు పడండి పదండి 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 ముందుకు కనబడలేదా మరో ప్రపంచపు కనకనమండే త్రేతాగ్ని ఎగిరి 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 పడుతున్నది 40 లక్షల మేరువులు తిరిగి 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 సముద్రాలు జలప్రలయ నాట్యం చేస్తున్నవి సలసల సలసల కాగే చమురా కాదిది ఉష్ణరక్త కాసరం శివ సముద్రము నయాగరాల వలె ఉరకండి ఉరకండి ముందుకు పదండి ముందుకు పదండి త్రోసుకు మరో ప్రపంచపు కంచు నగార విరామ మెరుగకం రోగింది త్రాచుకవలెను రేచుల వలెను ధనుంజయునిలా సాగండి కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు దగదగలు ఎర్ర బావుట నిగనిగలు హోమ జ్వాలల బుగుబుగలు మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం. ధన్యవాదాలు అందరికీ. కవి మహాపురుషులు కారెప్పుడు కీర్తి శేషులు మనుజుల మదిలో చిరస్మరణీయులు మహారాజశ్రీ మహాకవి మహాప్రస్థానం శ్రీనివాసరావు గారికి వందనం అభివందనం. శ్రీశ్రీ రచించినటువంటి మహాప్రస్థాన గేయాల్లో ప్రసిద్ధి చెందినటువంటి ప్రతిజ్ఞ గేయం పొలాలనన్ని హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ గట్టే ఘర్మజలానికి ఘర్మజలానికి ధర్మజలానికి ధర్మజలానికి ఖరీదు గట్టే షరాబులేడోయ్ నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిక్రమిస్తూ పరిక్రమిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలతోమే కార్మిక వీరుల కన్నుల నిండా కణకణ మండే గళగల తునకే విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు గట్టే షరాబులేడోయ్ నిరపరాధులై దురదృష్టంచే చెరసాలలో చిక్కేవాళ్లు లోహ రాక్షసుల పద ఘట్టనచే కొనప్రాణంతో కనలేవాళ్లు కష్టం చాలక కడుపు వంటచే తెగించి సమ్మెలు కట్టేవాళ్లు శ్రమ నిష్ఫలమై జన నిష్ఠురమై నూతిని గోతిని వెదకేవాళ్లు అనేకులింకా అభాగ్యులింకా అనాథులంతా అశాంతులంతా దీర్ఘశ్రుతిలో తీవ్రధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తారోయ్ కావున లోకపుటన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్ర్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ నాలో కదలే నవ్య కవిత్వం కార్మిక లోపకు లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రికాలాలలో త్రిలోకాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని కష్టజీవులకు కర్మ వీరులకు నిత్యమంగళము నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాద్యములు సంభ్రావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చౌలిస్తాయోయ్ కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం చాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు నావిను తెచ్చే నావిరు తెంచే నావినిపించే నవీన గీతికి నావిరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం అమ్ముకుంటూ నింగికినే నిగిరిపోతే నిబిడాచర్యంతో వీరు నెత్తురు కక్కుకుంటూ నేలకునే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే బంధూకం సంజయ రాగం పులి చంపిన లేడి నిత్తురు ఎగరేసిన ఎర్రని జెండా రుద్రాలిక యవన జ్వాలిక కలకత్తా కాళిక నాలిక కావాలోయ్ నవకవనానికి ఘాటెక్కిన కందక ధూమం పోటెత్తిన సప్త సముద్రాలు రగులుకునే రాక్షసి బొగ్గు బుగులుకునే పుక్కా గుండ వికసించే విద్యుత్ తేజం చలరేగిన జన సంబర్ధం కావాలోయ్ నవకవనానికి నా బంధుల రెక్కల చప్పుడు ఒక గొట్టపు భూంకారపు ధ్వని అరణ్యమున హరీంద్ర గర్జన వయోధర ప్రచండ ఘోషం ఖడ్గ మృగోదగ్ర విరావం జం జలాని షడ్జ్వాను కావాలోయ్ నవకవనానికి కదిలేది కదిలించేది మారేది మార్పించేది పాడేది పాడించేది మునుముందుకు సాగించేది విను నిద్ర వదిలించేది పరిపూర్ణత బ్రతికిచ్చేది కావాలోయ్ నవకవనానికి కావాలోయ్ నవకవనానికి. ఇక చాలును పోరాటం మనిషి ఓహో మనిషి అపారమైనది నీ అధికారం విశిష్టమైనది నీ విజ్ఞానం చేయకు దుర్వినియోగం దూరకు పద్మ వ్యూహం మనిషి మేల్కో మనిషి నిన్నటి స్వప్నం నేటి యథార్థం అసాధ్యం అన్నది అతి సామాన్యం ఇరు తెరలలో ఉంది భయం
ఎదురిస్తేనే దిగ్విజయం. మహాప్రస్థానంలోని రుక్కులు అన్న కవిత ఇది. కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిల్ల హీనంగా చూడకు దేన్ని కవితామయమైనవి అన్ని రొట్టె ముక్క అరటి తొక్క బల్ల చెక్క నీవైపే చూస్తూ ఉంటాయి తమ లోతు కనుక్కోమంటాయి. తలుపు గొళ్ళెం హారతి పళ్ళెం గుర్రపు కళ్ళెం కాదేదే కవితకు అనర్హం. అవునవును శిల్పం అనర్థం ఉండాలో ఈ కవితావేశం కానీ ఓ రస నిర్దేశం దొరకదటోయ్ శోభాలేశం కళ్ళంటూ ఉంటే చూసి వాక్కుంటే వ్రాసి ప్రపంచం ఒక పద్మ వ్యూహం కవిత్వం ఒక తీరని దాహం. జై శ్రీశ్రీ. నా పేరు డాక్టర్ స్రవంతి ఐతరాజు. నేను శ్రీశ్రీ గారి రచన జయభేరి కవిత చదువుతున్నాను. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వ సృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. ఎండకాలం మంటినప్పుడు గబ్బిలం వలె క్రాగిపోలేదా? వానకాలం ముసిరి రాగా నిలువున నిలువున నీరు కాలేదా? శీతకాలం కోత పెట్టగా కొరడు కట్టి ఆకలేసి కేకలేశానే. నేనొక్కడిని నిలిచిపోతే చంద్రగాడ్పులు వానమబ్బులు మంచు సోనలు భూమి మీద భుగ్నమవుతాయి. నింగి నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలినెత్తులు కక్కుకుంటూ పేరిపోతాయి. పగుళ్ళన్నీ పగిలిపోయి నిషేధాలు విషీర్ణిల్లి మహాప్రళయం జగం నిండా ప్రగల్భిస్తుంది. నేనొక్కడిని ధాత్రి నిండా నిండిపోయి నా కుహూరుత శీకరాలే లోకమంతా జల్లులాడే ఆ ముహూర్త లాగమిస్తాయి. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను. నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను. ధన్యవాదాలు. పేదల గుండెలు ఆత్రివులే నిండిన కుండలు శశానముల శశికాంతులలో చలిబారిన వెళ్ళి రాబడుతుంది. అంతేలే పేదల మూపులు అనగార్చక విధి ద్రోద్రోపులు వయోధిక్రత కుటీరములలే భరించవు బాధల మూపులు. అంతేలే పేదల చేతులు శత శైశిర పదారీతిథులు విశుల్కలములు పరిపాండురములు చలించలు విషాద హేతులు. అంతేలే పేదల బ్రహ్మలు వినమ్రములు ఇతర ప్రణములు పుష్పాలు తడిచిన తెలిసిన గోమాతల కన్నుల తమ్ములు. అంతేలే పేదల బతుకులు తిరిపెమునకు పిడికడి మెతుకులు తిరుపెరుగుని దీర్ఘరాత్రులు తలపగడిలి తలపుల గతుకులు. అంతేలే పేదల గుండెలు. సింధూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం పులి చంపిన లేడి నెత్తూరు ఎగరేసిన ఎర్రని జెండా రుద్రాళిక నయనజ్వాలిక కలకత్తా కాళిక నాళిక కావాలో ఈ నవకవనానికి. కొత్త కవిత్వం ఏ విధంగా ఉండాలి అన్న దానికి శ్రీశ్రీ గారు ఇచ్చినటువంటి నవకవిన మేనిఫెస్టో ఈ గీతం. ఘాటెక్కిన గంధక ధూమం పోటెత్తిన సప్త సముద్రాలు రగులుకునే రాక్షసి బొగ్గు బుగులుకునే బుక్కా గుండా వికసించిన విద్యుత్ తేజం చెలరేగిన జనసమ్మర్థం కావాలో ఈ నవకవనానికి. రాబందుల రెక్కల చప్పుడు పొగగొట్టపు ధూంకార ధ్వని అరణ్యమున హరీంద్ర గర్జన వయోధర ప్రచండ ఘోషం ఖడ్గ మృగోదగ్ర విరావం జంజాన్యల షడ్యధ్వానం కావాలో ఈ నవకవనానికి. స్వాగతం.
మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి కదం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ పదండి పోదాం వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం దారి పొడుగున గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు బాటలు నడచి పేటలు కడచి కోటలన్నిటిని దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎడారుల మన కడ్డంకి పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి నెత్తురు మండే శక్తులు నిండి సైనికులారా రారండి హరోం హరోం హర 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 హరోం హర అని కదలండి మరో ప్రపంచం మహాప్రపంచం దరిద్ర నిండా నిండింది పదండి ముందుకు పదండి త్రోసుకు ప్రభంజనం వలె హోరెత్తండి భావ వేగమున ప్రసరించండి వర్షుకాభ్రముల ప్రళయ ఘోష వలె పెళ్ళ 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 విరుచుకు పడండి పదండి 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 ముందుకు కనపడలేదా మరో ప్రపంచపు కణకణ మండే త్రేతాగ్ని ఎగిరి 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 పడుతున్నవి 80 లక్షల మేరువులు తిరిగి 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 సముద్రాలు జల ప్రళయ నాట్యం చేస్తున్నవి సలసల కాగే చమురా కాదిది ఉష్ణ రక్త కాసారం శివ సముద్రము నయాగరావలే ఉరకండి ఉరకండి ముందుకు పదండి ముందుకు పదండి త్రోసుకు మరో ప్రపంచపు కంచు నగారా విరామ మెరుగక మోగింది త్రాచుల వలెను రేచుల వలెను ధనుంజయునులా సాగండి కనపడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు ధగధగలు ఎర్ర బావుట నిగనిగలు హోమజ్వాలల భుగభుగలు